మార్పుకు దూరంగా బతుకుతా ఉండాలి. మరి ఇప్పుడు ఏం చేద్దాం ఇంద్రాణి? కత్తులు వేసుకుని వాణ్ణి వాడి కొడుకుని నరకడానికి వెళ్దామా? ఒకసారి శివయ్యతో మాట్లాడతాను, పరిస్థితి అర్థం చేసుకోమని చెప్తాను. అన్నా, నువ్వు చేసే ప్రతి పని ఆలోచించే చేస్తావని మా అందరికీ నమ్మకం ఉన్నది. శివాని, 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 ఏందిరా నాగి, ఏమైనాది అంత కోపంగా ఉంటావు? ఉందిగా నీ గారాల పట్టి, ఏదో చెయ్యకూడని పని చేసుంటాది, అందుకే ఆడికి కోపం వచ్చింటాది. అమ్మా, కాసేపు నువ్వు ఊరుకో. వాడు అసలు ఎందుకు కోపంగా ఉన్నాడో తెలుసుకోకుండా శివాని అంటావేంది? దాని మీద చిన్న మాట పడ్డానికి ఇల్లేదు. నాకెందుకు, నేను ఊరుకుంటాలే. ఆ తర్వాత ఏమన్నా అయితే అందరు తలలు పట్టుకొని కూర్చుందరు గాని. నువ్వు బాగున్నానమ్మా, నేను మాట్లాడుతున్నాను కదా. ఎవరైనా మనకు ఫోన్ చేస్తే తిరిగి చేయాలని నీకు తెలీదా? కనీసం మిస్డ్ కాల్ చూసేనా ఫోన్ చేయాలన్న జ్ఞానం లేకపోతే ఎలా? పైగా అమెరికాలో చదువుకొని వచ్చావు, ఆ మాత్రం నీకు తెలీదా? నాగి, అసలు ఏం జరిగినదిరా? భరత్ ఫోన్ చేసి శివాని నెంబర్ ఇమ్మంటే ఇచ్చాను, కానీ శివాని ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంట. అన్నో నంబర్స్ నుంచి కాల్స్ వస్తే ఎలా లిఫ్ట్ చేస్తాను? ఆ తర్వాత నీకు ఎన్నోసార్లు కాల్ చేశాను, బిజీ బిజీ అని వచ్చింది. అసలు ఎవరితో మాట్లాడావు నువ్వు? ఎవరితోనా, నాకు కాబోయేవాడితో. శివాని, భరత్కి నువ్వే కాల్ చేసావా? మరి నేను గొంతు చించుకుని అరుస్తుంటే చేశానని ఒక్క మాట చెప్పొచ్చు కదా? నీ అరుపుల్లో నా మాటలు వినిపించవని చెప్పలేదు. ఆయన నేనేం కావాలని చేయలేదు, మిస్డ్ కాల్ ఉంటే ఎవరు అనుకుని చేశాను. అసలేం మాట్లాడాడు శివాని? ఏం మాట్లాడాడు, ఏం చేస్తున్నావు, తిన్నావా అని అడిగాడు. ఎంగేజ్మెంట్ దగ్గరకు వస్తుంటే చాలా ఎక్సైటింగ్ గా ఉంది అన్నాడు, నీకెలా ఉంది అని అడిగాడు. దానికి నువ్వేం చెప్పావు? నాకేమంత ఎక్సైటింగ్ గా లేదని చెప్పాను. నువ్వేం అతనితో అమర్యాదగా మాట్లాడలేదు కదా? ఏం మాట్లాడలేదులే అన్నయ్య, కంగారు పడుకో. నీలాంబరి బాబా, హాస్పిటల్ పోతుండవా? అవును బాబా. ఉండు, నేను వస్తాను. ఆది ఇంటికి ఎప్పుడు పంపించేది? డాక్టర్ ను ఒక మాట అడుగుదాం. సరే బాబా, పద. ఏందన్న సుబ్బయ్య, బాగుండవా? ఏందన్నా, ఎక్కడికో పోతుండట్టున్నారు? హాస్పిటల్కి రామసుబ్బయ్య. మేము కూడా అక్కడి నుంచే వస్తున్నాం అన్నయ్య. ఆది కండిషన్ స్టేబుల్గా ఉంది. ఏంటి సంజయ్, నువ్వు కూడా వచ్చేసావు? ఆది దగ్గర ఎవరున్నారు? ఆదికి ఓ టెస్టులు చేయాలంటమ్మా, అవడానికి 1 అవర్ పడుతుందన్నారు. ఈలోపు ఫ్రెష్ అయ్యేద్దామని వచ్చాను.
ఏమైనా అవసరం అయితే నా నంబర్ కాల్ చేయమని నా నంబర్ ఇచ్చి వచ్చాను. ఆది ఒక్కడే ఉంటాడు కదరా, పర్వాలేదా? పర్లేదు వదినా, నాకు ఆ డాక్టర్ బాగా తెలుసు, అంతా మాట్లాడి వచ్చాను. ఆది తొందరగానే కోలుకుంటాడు, నువ్వు ధైర్యంగా ఉండు. అన్నా, ఆది పరిస్థితి అలా అవడానికి కారణమేంది? అయినా ఆ నాగిరెడ్డి అంత మూర్ఖంగా మృగంలా మన ఆది మీద ఎందుకు దాడి చేశాడు? అంత ప్రేమ వల్లే. ఆది శివాని ప్రేమించినాడు. ఏదో ఒక రోజు ఇలాంటి రోజు వస్తాదని మేము ముందే ఊహించినాం. ఈ ప్రేమ వద్దని ఎన్నిసార్లు హెచ్చరించినా వాడు మా మాట వినలేదు. అంకల్, ఒక విషయం. శివాని శివయ్య కూతురని తెలియకముందే ఆది ప్రేమించాడు. ఎంతమంది వద్దన్నా, ఎన్ని అడ్డంకులుంటాయని తెలిసినా వాడు నమ్మిన ప్రేమను మాత్రం వదలలేదు. చాలు సంజయ్, ఇంకాపు. నువ్విలా వాడి ప్రేమకు వత్తాసు పలకబట్టే వాడు నిన్ను ఆదర్శంగా తీసుకుని పరిస్థితి ఇంతదాకా తెచ్చుకున్నాడు. ఈ ప్రేమ వల్ల నువ్వు సుఖపడ్డావా? నీ తమ్ముడు సుఖపడతాడని ఖచ్చితంగా చెప్పగలవా? అది కాదమ్మా, వాడి ప్రేమలో నిజాయితీ ఉందని చెప్తున్నాను. పగతో కొట్టుకు చంపుకునే మనుషుల మధ్య ప్రేమలో నిజాయితీ కాదు, నిబ్బరం ఉన్నా కూడా నిలబడదు. మాటలతో మారే స్టేజ్ నుండి ఆది ఎప్పుడో దాటిపోయాడు వదినా. శివాని ఆదిని ప్రేమించినాదా? ఆ ప్రేమ పుట్టకుండా చాలా జాగ్రత్తలు తీసుకుండాది రామసుబ్బయ్య. వయసుకు మించి చాలా బాగా ఆలోచన చేసినది. ప్రేమ పుట్టించిన పగల్ని అర్థం చేసుకుని నా మాటని గౌరవించి ఆదికి సర్ది చెప్పే ప్రయత్నం చేసినది. అయినా ఆది వినకుండా ఇట్టా ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. నా బిడ్డ మనసు మార్చడానికి నా వంతు ప్రయత్నంగా నేను ప్రయత్నం చేశాను, కానీ నాకు ఫలితం కనపడలేదు. కానీ ఏదో ఒక ప్రయత్నం చేసి వాడి మనసు మార్చకపోతే వాడి ప్రాణాలకే ప్రమాదం. కానీ నాగి చేసింది చాలా తప్పు. ముందు నుంచి చాలా దూకుడుగా ప్రవర్తిస్తున్నాడు. మనోహర్, మనం ఇప్పుడు ఆ శివయ్య ఇంటికి పోదాం. తొందరపాటు ఎక్కువైన తన కొడుక్కి కళ్ళివేయమని చెప్దాం. మన మాట వింటే సరే, లేదంటే ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం. ఆడికి పోయి ఏం చెప్పినా ఫలితం ఉండదు రామసుబ్బయ్య. వాడు మారాడు, కొడుకు మారతానని ఒప్పుకోడు. వెళ్ళనివ్వండి. వాళ్ళు చేసిన తప్పు ఎత్తి చూపకపోతే అది వాళ్ళకి అలుసుగా అవుతుంది, మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తారు. చేసిన తప్పుని ఎత్తి చూపిస్తే మారటానికి వాళ్ళు మనుషులు కాదక్కా, మృగాలు. ఎన్నిసార్లు చెప్పినా విని వదిలేసే మూర్ఖత్వమే కాని బుర్రకెక్కించుకునే జ్ఞానం లేదు. ఇన్నాళ్ళు మారతారేమోనని చెప్పి చూశాను, ఇప్పుడు కూడా మారకపోతే జరగబోయే పరిణామాల గురించి అర్థమయ్యేటట్టు హెచ్చరించొస్తాను. పదమనోహర్. సరే రామా. అనయ్య, వస్తాం వస్తాం. నీలమ్మరే, వస్తాం వదిన. నీలమ్మరే. పద బాబా. శివయ్యా, పంతులేడ్రా? వస్తాడమ్మా. నమస్కారం శివారెడ్డి గారు. నమస్కారం పంతులు గారు, రండి రండి, కూర్చోండి కూర్చోండి. నమస్కారం అమ్మా. ఏం పంతులు, నువ్వు కూడా పెళ్లిళ్ళతో తీరిక లేకుండా ఉండట్టుండవు? అవునమ్మా, నిజం చెప్పాలంటే వరుస ముహూర్తాలతో ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా ఉన్నానమ్మా. ఇదిగో పెద్దవాళ్ళు మీరు పిలిచారనే వీలు చూసుకొని వచ్చాను.
మీ ఇంట్లో శుభకార్యం అంటే మాకు సొంతింట్లో శుభకార్యం కంటే చాలా సంతోషం అమ్మా. పంతులు గారు, అమ్మాయి తాలూకు అబ్బాయి తాలూకు జాతకాలు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ జాతకాల ప్రకారం నిశ్చితార్థానికి ఓ మంచి ముహూర్తం పెట్టండి. అలాగేనయ్యా. నీ దక్షిణ గాని సంభావన గాని ఏం లోటు రాకుండా చూసుకుంటాం గాని కాస్త చూసి మంచి ముహూర్తం పెట్టాలా. మీ దగ్గర నా సంభావనకు ఎప్పుడు లోటు జరిగిందమ్మా? నేను అనుకున్న దానికంటే 2 రెట్లు ఎక్కువ ఇచ్చే పెద్ద మనసున్న వాళ్ళు. దాని గురించి నాకు ఏనాడు సందేహం లేదమ్మా. సరే, మంచి ముహూర్తం చూడండి పంతులు గారు. అలాగేనయ్యా. పంతులు గారు, అయ్యా ముహూర్తం దగ్గరలో ఉండేట్టు చూడండి. అలాగేనయ్యా. ఆ ఇదిగో పంతులు, అట్టాగని ఏ ముహూర్తం పడితే ఆ ముహూర్తం పెట్టకూడదు, మంచి ముహూర్తం పెట్టాలా. అలా ఎందుకు పెడతానమ్మా? మీరంతా కాసేపు నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉంటే దివ్యమైన ముహూర్తం పెడతానమ్మా. పంతులు గారు, అయ్యా నిశ్చితార్థ ముహూర్తం తొందరలో పెట్టినా పెళ్లి ముహూర్తం మాత్రం ఓ 4 రోజులు గడువు ఉండేలా చూడండి. అలాగేనయ్యా. ఎందుకు నాన్న 4 రోజులు గ్యాపు? శివాని అడిగిందిరా. శివాని అడిగిందా? అయ్యా, దగ్గర్లోనా దూరంలోనా అని కాకుండా అమ్మాయి అబ్బాయి జాతకాలను బట్టి గ్రహాల గదులను అనుసరించి ఈ నెల 10వ తారీఖున ఉదయం 10 గంటలకు దివ్యమైన ముహూర్తం ఉంది. ప్రతి 50 ఏళ్లకు ఒకసారి ఇలాంటి ముహూర్తం కానీ రాదు. దేవతల పెళ్లిళ్ళు జరిగే ముహూర్తం ఇది. ఈ ముహూర్తంలో అమ్మాయి అబ్బాయి ఉంగరాలు మార్చుకుంటే ఆ సంబంధం జన్మ జన్మలకు నిలుస్తుంది. శుభస్య శీఘ్రం. సంతోషం. అక్కడే ఆగిపోయారే, రండి బావా. ఏం రావు సుబ్బారెడ్డి, బాగుండావా? బాగుండానత్త, నువ్వు ఎట్టా ఉండవు? నాకేందిరా బ్రహ్మాండంగా ఉండా. అవునులే, బంగారం లాంటి కొడుకు మనవుడు ఉండగా నీకు దిగిలేందత్త. అవును మరి, నాకు దిగిలేందుకు? దిగులేదనుకుంటే భూమి మీద ఉండిపోతావా ఏంది? ఏదో నాడు పోవాల్సిందేగా. అయ్యా మరి నా సంభావన రాసి. ఏందయ్యా? పంతులు గారికి సంభావన తెచ్చివు. అలాగేనయ్యా. అమ్మా, నాకు చాలా సంతోషంగా ఉంది. చానాళ్ల తరువాత మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. పంతులు గారు తీసుకోండి. మహాప్రసాదం. అయ్యా మీరు సెలవిస్తే నేను వెళ్ళొస్తాను. మళ్ళీ నిశ్చితార్థం రోజు కలుస్తాను. మంచిది పంతులు గారు, వెళ్ళండి. బావా, మనం అలా బయట కూర్చుని మాట్లాడుకుందాం, పదండి. ఏంది సుబ్బారెడ్డి బాబా ఊరు సంగతులు? ఏమున్నాయి శివయ్య, చెరువులు తోవిస్తుండాను, దాని కింద 10,000 ఎకరాల ఆయకట్టుంది.
అది సాగులోకొస్తే బీదా బిక్కి బాగుపడతారు. అట్నే చెరువు నీళ్లతో మంచినీళ్ళ ట్యాంక్ కట్టిస్తే పల్లెల్లో జనానికి మంచినీటి ఎద్దడి తగ్గుతుంది. ఆ తర్వాత మా నాయన చివరి కోరికగా శిథిలమైన శివాలయాన్ని బాగు చేయిస్తా ఉండా. మీ బతుకులట్ట అభివృద్ధి కోసం, మా బతుకులట్ట పగల కోసం ఖర్చైపోతుండే బావా. నువ్వేమో సచ్చినా బతికినా 10 కాలాల పాటు బతికే పనులు చేస్తాండావు. మమ్మల్ని ఎవరు గుర్తుపెట్టుకుంటారులే? సచ్చినా పేడా పోయిందనుకునే వాళ్లే గాని అయ్యో పాపం అనేటోళ్ళు ఒక్కళ్ళుంటారా బావా? ఇక ఈ బతుకులట్ట పోవాల్సిందే. సరే గాని ఇంకా విషయాలేంది బావా? అదేంది శివయ్య, విషయం నీ దగ్గర ఉంచుకొని మమ్మల్ని విషయాలు అడుగుతుండవు? ఏంది బావా నీకు తెలియకుండా నా దగ్గరున్న విషయం? పంతులు గారు వచ్చిపోయినారంటే ఏదో విషయం ఉండే ఉంటుంది. ఓహో అదా, అవును బావా, అమ్మాయి శివాని పెళ్లి కుదిరినది. ఎంత మంచి శుభవార్త చెప్పినావు శివయ్య. అబ్బాయి ఎవరు, ఏం చేస్తుంటాడు? సింహపురి కింగ్ భరత సింహారెడ్డితో పెళ్లి నిశ్చయమైంది బావా. శుభం. అవును శివయ్య, ఒక మాట అడుగు బావా. కూతురు పెళ్లి చేస్తుండవు, హల్లుడు రాబోతున్నాడు, అందరం పెద్దవాళ్ళం అయిపోతుండాం. ఇంకా ఈ వయసులో పగలు పగలు అనుకుంటూ పెద్దిరెడ్డి ఫ్యామిలీతో శత్రుత్వం ఎందుకు బావా? అందరూ కలిసిపోతే ఎంత బాగుంటుంది. చూడు బావా, మనోహర్ బావా నా ఇంటికి వచ్చినాడు. బావ మీద నాకేం కోపం లేదే, మా ఇంటి అల్లుడిగా గౌరవించాను. కానీ ఆ పెద్దిరెడ్డి సిన్నపురెడ్డి నాకు మా కుటుంబానికి తీరం ద్రోహం చేసినారు. సరే బావా, నువ్వు చెప్పినట్టే కలిసిపోతాం. సచ్చిపోయిన మా నాయన్ని, పోయిన నా చేతిని తిరిగి తెస్తారా? వద్దు బావా, వద్దు, సలహాలు వద్దు. పగతో మండే గుండెల్ని సలహాలు చల్లార్చలేవు బావా. అయినా ఆ మంటలు ఆపారా? లేదే. ఆ పెద్దిరెడ్డి కొడుకు సంజయ్ ఏం చేస్తున్నాడు? సిరికి మాయ మాటలు చెప్పి లోబర్చుకున్నాడు. మళ్ళీ 2 కుటుంబాల మధ్య పగలు రాజుకున్నాయి. మళ్ళీ ఇప్పుడు ఆ పెద్దిరెడ్డి 2 కొడుకు ఆదిగాడు నా కూతురు వెంట పడుతున్నాడు. ఇన్ని జరుగుతుంటే ఇవన్నీ చూస్తూ సహిస్తూ వాళ్లతో స్నేహం కోరుకోమంటావా బావా? కానీ బావా, నేను ఊరుకున్నా నా కొడుకు నాగి మాత్రం ఊరుకోడు. శివాని కాబోయే భర్త భరత్ వాడి ప్రాణ స్నేహితుడు. తేడా వస్తే వాడు ఎవ్వరిని వదలడు. నేను కూడా వాడిని ఆపలేను బావా. వాడు ఎవ్వరి మాట వెండో. పెద్ద మనిషిగా నాకు ఇవ్వాల్సిన సలహాలు వాళ్ళకి ఇవ్వు బావా. నా కూతురు బతుకులోకి రావాలని చూస్తే ఎవ్వరికీ బతుకు లేకుండా చేస్తా. ఇక మీరు వెళ్ళొచ్చు.
ఇంటి ముందే ఉన్నాను. పని పూర్తయ్యాక ఫోన్ చేస్తా. చెప్పడం మర్చిపోయాను. నిశ్చితార్థం చాలా సింపుల్ గా ప్లాన్ చేద్దాం. పెళ్లి మాత్రం చాలా గ్రాండ్ గా చేద్దాం. ఈ నిశ్చితార్థానికి రమ్మని వదినకు కూడా ఫోన్ చేస్తాను.